సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు ఏముందే వానలు గుర్చి వియాడు బ్రిడ్జి బూడి పొయ్యి మాకు నీళ్లు బాక నార్లని మునిగిపోయి మేము రైతులు అసలు ఉండే వల లేదు ఆ బ్రిడ్జి ఏదైనా బాగు చేయకపోతే మేమే చేయలేం ఎక్కడ బ్రిడ్జి అండి అది ఆడ పుగాల కొడ బ్రిడ్జి చాలా ఇబ్బంది పడుతున్నాం దాని నుంచి నీళ్లన్నీ వచ్చి పొంగి ఆడ తూములు బూడిపోయి ఎట్లాండి మీ ఎమ్మెల్యే గారు ఎవరు ఈ కాన్సెన్సీలో మా ఎమ్మెల్యే గారు ఈయన వాసేనయ్య మరి వాడి దృష్టికి తీసుకెళ్లేదా ఎవరు తీసుకెళ్తారో ఓట్లు వచ్చినప్పుడు కనపడతారు మాకు ఈ మధ్యన కనపడటంలో అది సంగతి ఇంకా మరి ఎప్పుడు మీకు అందుబాటులో లేరా మీ ఎమ్మెల్యే గారు ఎమ్మే ఎప్పుడు ఆయన కావాల్సినప్పుడు వస్తాడు వెళ్ళిపోతాడు అప్పుడు సమయంగా మేము ఉండి లేక పనులకు పోతుంటాం మంచి పరిస్థితి మా పరిస్థితి ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ అందుతున్నాయా సంక్షేమ పథకాలన్నీ అంతా నుండి పథకాలు అంతా నుండి కానీ ఏదైనా బరుగుడు బరుగుడు చచ్చిపోయినా అలా సబ్సిడీ అనేది అది రావటం లేదు అది మెయిన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందండి రేపు రాజకీయ పరిస్థితుల్లో జగన్ ఎట్లా ఉందో మనకేం తెలుసుద్దయ్యా మేమేం రాజకీయం చేసేవాళ్ళం కాదు వ్యవసాయం చేసుకుంటా పూట పనికి పోయి పూట మన సొంత వ్యవసాయం చేసుకునే వాళ్ళం అది సంగతి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఏమైనా తీసుకున్నారా మీరు ఎవరైనా రైతు భరోసా అవి వచ్చింది మాకు ఆసరా 40 సంవత్సరాల తర్వాత ఆసరా అది కూడా వచ్చింది అవి కూడా వచ్చింది ఎలా ఉంది మరి ఎలా అనిపించింది గత ప్రభుత్వానికి ప్రభుత్వం తేడా అనిపించలేదు తేడా అనిపించింది బాగానే ఉండే అవన్నీ ఇదే సమస్య నీళ్ళదే బ్రిడ్జి బాగలేక అది రావటం పెద్ద పనిగా ఉంది అది పెద్ద సమస్యగా ఉంది దాన్ని పడుచుకోలేదు ఎవరు రాజకీయ దాతలు ఎవరు పడుచుకోలేదు మీ కాన్స్టిట్యూన్సీలో దామచర్ల జనార్దన్ గారి హయాంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి హయాంలో ఎవరు దాంట్లో బాగా అభివృద్ధి జరిగింది అనిపిస్తుంది మీకు ఆ బ్రిడ్జీలు బ్రిడ్జీలేమో జనార్దన్ ఉండగా జరిగినాయి దీని ఉండగా ఈ బ్రిడ్జి ఆగిపోయింది అది సంగతి రాజకీయం మీ ప్రశ్నకు మా గుంటు కాదు